శ్రీ గురుభ్యో నమః శుభంభూయాలు. వివాహ పంతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో లగ్నాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వరుసగా మేషం నుండి ఆరంభించాము, ఇప్పుడు మకర లగ్నానికి వచ్చాము. ఈ మకర లగ్నానికి ఎటువంటి లగ్నం అనేది సమతుల్యంగా ఉంటుంది, వివాహ అంతర వైభవ జీవితం బాగుంటుంది అంటే, మకర లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి వాడు వృషభం, భాగ్యాధిపతి అయిన వాడు మిథునం. అంచేత మకర లగ్నం వాళ్ళు కానీ వృషభ లగ్నం కన్యాలగ్నం వాళ్ళని కానీ వివాహం చేసుకోవడం కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితం అంటే ఏంటంటే వివాహ అనంతర వైభవ జీవితంలో ఎటువంటి దోషాలు లేకుండా ఉండడం. మకరానికి అధిపతి శని, వృషభానికి అధిపతి శుక్రుడు, కన్యకి అధిపతి బుధుడు, ఈ ముగ్గురు కూడా సమతుల్యంగా చూస్తే మంచి మిత్రులుగా కూడా మనకు అనిపిస్తున్నారు. చాలా అద్భుతమైన మిత్రత్వం ముగ్గురు మధ్య కనబడుతుంది అధిపతి ముగ్గురు మీద. సో మకర రాశి వారు, మకర లగ్నం వాళ్ళు ఎవరైతే వృషభ లగ్నాన్ని కానీ చేసుకోవడం ప్రయత్నం చేస్తే, అలాగే వృషభానికి సప్తమాధిపతి చూస్తుంటే ఇక్కడ కుజుడు, అదే వృషభ లగ్నానికి. అలాగే మన మకరానికి సప్తమాధిపతి చూస్తే అక్కడ కర్కాటకము, చంద్రుడు. మళ్ళీ సప్తమాధిపతిలో వీళ్ళిద్దరు సప్తమాధిపతులు కూడా ఇక్కడ చంద్రుడు ప్లస్ కుజుడు అయ్యి చంద్రమంగళ యోగం అయింది కాబట్టి, ఒకవేళ మకర లగ్నం వాళ్ళు వృషభ లగ్నం వాళ్ళని చేసుకోవడం ప్రయత్నం చేస్తే వివాహానంతరం చంద్రమంగళ యోగంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, స్థిరాస్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కలిసి వస్తున్న ఆస్తి చాలామంది అంటుంటారు, వివాహానంతరం దాన్ని కలిసి వచ్చారు, ఆస్తి కలిసి వచ్చిందో అంటారు. అంటే అమ్మాయి ద్వారా ఆస్తి వస్తుంది అని కాదు లెక్క, కలిసి వస్తుంది. స్థిరాస్తులు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి కారణం అంటే ఒక చంద్రమంగళ యోగం అనే యోగంలో వాళ్ళు వివాహం చేసుకోవడం అన్నమాట. అలాగే మకరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్యా లగ్నం వాళ్ళు కూడా చేసుకున్నప్పుడు కూడా కన్యకి ఏంటంటే సప్తమాధిపతి ఎవడై ఉన్నాడంటే అక్కడ గురుడై ఉన్నాడు. మకరానికి సప్తమాధిపతి చూసినసరికి చంద్రుడై ఉన్నాడు. గురుచంద్రుల యొక్క కలయిక అంటే గజగేసు యోగం అని కూడా చెప్తాను అన్నమాట. అంటే ఇది ఇంకా అద్భుతమైన యోగం. సో మకర లగ్నానికి అటు వృషభ వాళ్ళు చేసుకున్నా, కన్యా లగ్నం వాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా ఈ రెండింటిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చే లగ్నాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాంబినేషన్. ఎందుకంటే అద్భుతమైన ఫలితాలు లేని కాంబినేషన్స్లోని కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి తెలియడం కోసం ఇవి కాంబినేషన్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అవగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రాశులు ఏంటి, మీ లగ్నాలు ఏంటి చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఇంట్లో, ఎందుకు ఆనందంగా ఉన్నారో, లేదు ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇవన్నీ మీకు ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది భార్య అవుతుంది మీకు. సో ఆ విధంగా మకర లగ్నం వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం కలిగారు.